గోమధు ఈ సినిమా టైటిల్ విన్న దగ్గర నుంచి కూడా అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని ఒక సందేహం అయితే చాలా మందిలో ఉంది. అలాగే ఈ సినిమాలో ఉన్నటువంటి క్యాస్టింగ్, హీరో హీరోయిన్లను చూసిన తర్వాత అసలు ఈ యంగ్ ఏజ్లో ఓమాదు అనేటువంటి సినిమా ద్వారా దీన్ని అసలు ఎలా వచ్చారు, అసలు ఈ ఆపర్చునిటీస్ ఎలా దొరికింది, అసలు ఈ మూవీ ఎలా ఉండబోతుంది, రకరకాలటువంటి సస్పెన్స్లు అలాగే ఒక తెలియని విషయాలు చాలా ఆడియన్స్లో ఉన్నాయి. సో వీటన్నిటి గురించి మనతో షేర్ చేసుకోవడానికి మూవీ హీరో హీరోయిన్ మనతో ఉన్నారు, వాళ్ళతో చిన్న చిట్ చాట్ చేసే ప్రయత్నం చేద్దాం. హాయ్. హలో. యా హాయ్ అమృత్. హాయ్ ఐశ్వర్య. హలో, ఎలా ఉన్నారు? ఐమ్ ఫైన్. యా సో ఐశ్వర్య. యా ఓ మధు, అసలు మధు ఎవరు? మధు ఇస్ యాక్చువల్లీ దేర్ టూ హీరోయిన్స్ అండ్ హర్ ఎల్డర్ సిస్టర్ ఇస్ మధు. Both of our names are Madhu. One is Madhu Lata and one is Madhu Mita. Okay. So I am Madhu Lata. Yeah. అంటే మీరిద్దరు చూడటానికి చాలా యంగ్, టూ యంగ్ గా అనిపిస్తున్నారు. యా. సో ఇంత యంగ్ స్టేజ్ లోనే అంటే ఒక సినిమాలో హీరో హీరోయిన్ గా ఛాన్స్ రావడం అంటే అది అంత సింపుల్ గా మిగతా వాళ్ళకి దక్కేది కదా. పైగా ఇప్పుడు ఆన్ స్క్రీన్, ఓకే, సిల్వర్ స్క్రీన్ మీద థియేటర్ లో రిలీజ్ అవుతుంది. యా యా. సో ఈ అవకాశం అసలు మీకు ఎలా వచ్చింది? Actually, this movie's producer is my father. Oh, okay, okay. So, I got a chance over there and director Raja Reddy, okay. He's also my father's friend, close friend. Okay, okay. So, there was easy for me actually. So, family package? Yeah. Antena? So, family package. And at the responsible present, what news to know? I just completed my 12th standard. Okay. Yeah, I'm opting for MBBS further. By keeping it parallel, my studies as well as acting, it was a bit tough, but it was manageable. Okay. My father always had a thing in his mind ki either he would do acting or else he will keep me as a hero or actor somewhere in my life. So ante maamuluga prati father ki tana kodukulu oka hero ga anipistundi. Yeah. So మీ ఫాదర్ హీరోగానే ఫీల్ అవుతూ ఆన్ స్క్రీన్ మీద కూడా హీరోగానే చూసుకోవాలనుకున్నారు? యా యాక్చువల్లీ అండ్ హీ గోట్ అ ఛాన్స్ బై గెటింగ్ రాజారెడ్డి డైరెక్టర్ యాజ్ ఇస్ అ క్లోజ్ ఫ్రెండ్. సో ఇట్ బికేమ్ అన్ ఆపర్చునిటీ క్లోజ్ టు హిమ్సెల్ఫ్ కి హీ వుడ్ స్క్రీన్ మీ. సో ఐశ్వర్య, హౌ యు గెట్ ద ఛాన్స్ ఇన్ దిస్ మూవీ? యాక్చువల్లీ త్రూ ఫేస్బుక్. ఓకే. డైరెక్టర్ సో మై పిక్స్ అండ్ he connected with my mom. Okay. So then my mom was like, why not, let's take this opportunity. And yeah, this is my debut movie, first movie. So before this you did any previous works in on screen? No, not at all. This is my first movie. Okay. And I've completed another movie with the same production, You Are My Hero. That's another horror movie. And your first movie like direct ga heroine lo vachesava? Yeah. Okay. So అంటే ఎనీ అంటే మీకు ఏదైనా వర్క్ జరిగిందా, అంటే ఎనీ స్క్రీన్ వర్క్, ఎనీ ప్రాక్టీస్ బిఫోర్ దిస్ మూవీ? నో, ఇట్స్ ఓన్లీ అబౌట్ రిహర్సల్స్. ఓకే. అంటే షూటింగ్ టైమ్స్ లో బిఫోర్ రిహర్సల్స్? యా, వి జస్ట్ రిహర్స్డ్ అండ్ డిడ్ ఇట్ ఆన్ స్పాట్. ఓకే. సో ఈ మూవీ అంటే ఓ మధు స్టోరీకి సంబంధించి అసలు అంటే మనం ట్రైలర్ చూసినప్పుడు ఇట్స్ లైక్ లవ్ స్టోరీ. యా. కొంత చూస్తే లవ్ స్టోరీ లా, ఇంకొంత చూస్తే కొంత హారబుల్ గా ఉంది. ఇట్ ఈస్ అ మిక్స్చర్ ఆఫ్ లవ్ స్టోరీ, టీన్ లవ్ స్టోరీ యాక్చువల్లీ, యాజ్ వెల్ యాజ్ అ హారర్ స్టోరీ. ఇట్ హారర్ స్టోరీ ఇస్ అ పాస్ట్, లవ్ స్టోరీ ఇస్ అ ప్రెసెంట్ వన్. పాస్ట్ యా హ్యాపెన్ ఇట్స్ డన్ అండ్ ప్రెసెంట్ ఇస్ ద లవ్ స్టోరీ. సాంగ్స్ పరంగా కావచ్చు, యాక్టింగ్ పరంగా కావచ్చు, అన్నిట్లోనూ లీడ్ రోల్ ఉండాలి.
సో మరి డైరెక్ట్ గా అంటే మీ ఫాదర్ ప్రొడ్యూసర్ అయిపోయి డబ్బులు పెట్టినంత మాత్రాన డైరెక్ట్ గా వచ్చి స్క్రీన్ ముందు చేయాలంటే ఇట్లైనా ఆ షివరింగ్ ఆ ఫీల్ అనేది ఉంటుంది. అంటే ఎలా హ్యాండిల్ చేసావు? అట్ ద స్టార్ట్ ఐ వాస్ హావింగ్ దట్ ఫీలింగ్, బట్ దెన్ ఆ టీమ్ వాస్ వెరీ సపోర్టివ్ అండ్ ఇట్ వాస్ ఈజీ ఫర్ మీ విత్ దెమ్ టు డూ దిస్ థింగ్. ఓకే, సో ఐశ్వర్య నీకు అంటే నువ్వు ఫస్ట్ టైం అనుకుంటా. Yeah. Are you saying this is my first role? Yeah, first role. Ah, okay. So, have you managed all the crew as a lead heroine? Actually, at first I was very nervous. Okay. But then I coped up with everyone. Like, we became almost like a family, like the whole set. So, they helped me with the dialogues. He helped me, I helped him. So, it was like teamwork, everything. So, okay. Yeah. And in this cinema, your character is allowed to be allowed to be allowed. So, what's your character in this movie? I'm the main lead, the heroine role. And in the character? Movie. Yeah, the character is about mainly a teen girl who doesn't want to fall in love because my sister, she fell in love and she had a very bad experience. Those are the horror parts. Okay, she had a very bad experience when she fell in love. So that's why I don't want to fall in love and all. We move away from all Hyderabad and all. We go to a complete another city and all. Okay. So then I absolutely have no interest in falling in love and all at this age especially. Okay. But this guy, he falls in love with me and all. So there's a lot of twist and turn in this movie. Okay. And yeah, you guys will like it for sure. Okay. So at overall, any videos in the movie shooting? In our part, it's almost like 15 to 20 days. Oh, okay. Yeah, that's all. The main lead part's 15 to 20 yeah, days? Done. Oh. And then the other part maybe took more... Before I am not chesara movies ki sambandhinchi short films ka also whatever inki edana projects chestunnara director em cheyaledu. Yeah, so mari ela ante mee father ku ante enti aa confidence ippudu without ante ninnu hero ga cheyalante kodugu ga son ga batti tanka priority undundi. Yeah, but aa money invest cheyali producer ante investing invest cheyalsi undundi mottham anni chusukovali. మరి ప్రాణంతకు డైరెక్టర్ అంటే ఒక ఎక్స్‌పీరియన్స్ ని తీసుకోవాలనుకుంటారు, బాగా చూపించేవాళ్ళని తీసుకోవాలనుకుంటారు. అలాంటిది ముందు బిఫోర్ వర్క్ సేమ్ చేయకుండా మరి కొత్త డైరెక్టర్ ఎందుకు తీసుకోవాలనుకుంటుంది? యాక్చువల్లీ ఐ డిడ్ టుక్ ఎనీ క్లాసెస్ ఆర్ ఫర్ దిస్, బట్ ఐ టుక్ క్లాసెస్ ఫర్ డాన్స్ అండ్ ఫర్ ఫైటింగ్ సీన్స్ అండ్ ఆల్, బట్ యాక్టింగ్ పర్పస్ దిస్ వాజ్ మై ఫస్ట్ టైమ్ ఐ వాజ్ ఆన్ ద సెట్. ద రిహర్సల్స్ దట్ వి గాట్ ఇస్ దట్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. యా, సో ఐశ్వర్య ఇప్పుడు నీకు ఈ మూవీ స్టోరీ చెప్పినప్పుడు ఇప్పుడైతే అంటే డైరెక్టర్ గారు మీ ఫేస్బుక్ ఫ్రెండ్ అని చెప్పినప్పుడు అంటే మీకు ఆ స్టోరీ చెప్పినప్పుడు అప్పటి వరకు నువ్వేం చేయలేదు, సరే హీరోయిన్ గా ఛాన్స్ వచ్చిందని చెప్పని డైరెక్ట్లీ కమింగ్ టు ప్రాజెక్ట్ ఆర్ యు నెవర్ థింక్ అబౌట్ ఎనీథింగ్ ఐ యామ్ గోయింగ్ టు హిట్ ఆర్ నాట్ లైక్ దట్? యా, దట్ నర్వస్నెస్ ఇస్ దేర్ బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ, సో లైక్ టుమారో విల్ సీ లైక్ హౌ ఇట్ ద మూవీ గెట్స్ అండ్ ఆల్. But everyone like tells me like since I was small only like you should become an actress because you look very beautiful, you look like Sridevi and all that. Okay. So yeah, I always wanted to go into acting and finally my dream is coming true. Okay. I hope this movie becomes hit. And actually the story is very nice, like when you go to see it, it has a lot of twists and turns. Okay. So I feel people will fall in love with the concept because it's not only romantic or not only horror, it has an educational twist at the last, it has a very beautiful message. So yeah, I feel people would be happy watching this movie, like even parents and even kids, they won't be like don't watch such kind of movie and all, it's romantic and all, you shouldn't watch. Mm-hmm. They'll be like wow, it's a beautiful movie. So how is your working with Abrar? At first like we both are kind of quiet, like we don't talk much, we are a little bit introverted. Okay. So first we weren't talking that much, but afterwards we got comfortable with each other, we like started helping each other and all that, so then we got comfortable. Yeah. So how many days you worked together now schedules? 15 to 20 days max together. Yeah, yeah. Okay. So how is your experience with
It was great. She's a great actress, you know. And as she said, we were both not at the start, we were not able to contact each other. But further, as we went on, we became close and we helped each other. సో నువ్వు ఇక్కడ హైదరాబాద్ లోకల్, పైగా మీ డాడ్ ప్రొడ్యూసర్, సో ఇంకా సినిమా మొత్తం నాదే మనమే అని చెప్పి అని చెప్పంటే అంటే కనీసం అసలు ఇంటరాక్ట్ అవ్వకుండా సైలెంట్ గా ఉండటం అట్లనే ఉంది. మేము సినిమా నాదే కాబట్టి అడ్వాంటేజ్ గా ఉండి తన ఏమన్నా ఎరాస్ చేయటం అట్లాంటి అలా ఏమైనా చేశాడా ఐశ్వర్య? You did like that? No, nothing. It was very decent. He didn't know anything like that. Okay, okay. Yeah. అంటే చూడటానికి కూడా అలాగే అనిపిస్తున్నారు, కాకపోతే నాకు డౌట్ వస్తుంది అంతే. సో అంటే తనతో అంటే ఇక ఫ్రీగా అంటే కమ్యూనికేట్ అవ్వడానికి ఖచ్చితంగా ఫస్ట్ డే అని చెప్పంటే అన్నోన్ పర్సన్ కాబట్టి తెలియదు కాబట్టి కొంచెం ఆ నెర్వస్నెస్, ఇంటరాక్ట్ అయ్యేంత వరకు కూడా కొంత కొంచెం డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో షార్ట్ అని చెప్పినప్పుడు ఇద్దరు వేరే వేరే లొకేషన్ నుంచి రావటం, ఆ షూట్ కంప్లీట్ అయితే ఎవరి దారిని ఉండటం అలా జరుగుతుంది. బట్ అది ఎప్పుడు ఎప్పటికల్లా అది కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ పర్ఫెక్ట్ బాండింగ్ అనేది రావడానికి ఎందుకు పెట్టింది మీకు? అంటే మళ్ళీ అంటే పర్సనల్ గా కొంచెం దగ్గర అవడానికి, ఫ్రెండ్లీ అవడానికి. టిల్ ది లాస్ట్ ఆఫ్ ది షూట్ వి వర్ ది సేమ్. Yeah, actually. Is it true? Actually, to be true, we don't talk that much. Like, on screen, our chemistry is great, but off screen, we kept it professional. Not like too friendly or anything. Oh. Yeah, but on screen, there's a lot of chemistry. Yeah. So, don't misjudge. Actually, it's surprising and shocking. Yeah. Is it when I did? True. Okay. So, ante, we shooting mission was there. సాంగ్స్ అంటే మొత్తం ఓవరాల్ ఎన్ని సాంగ్స్ ఉంటాయి, అవి ఎలా ఉండబోతున్నాయి అసలు? దే ఆర్ ఐ గెస్ 3 సాంగ్స్ అండ్ ద మూవీస్ 2 సాంగ్స్ వి అదర్ అండ్ అదర్ సాంగ్ ద ప్రీవియస్ హీరోయిన్ ఈషా రబ్బా, షీ ఇస్ ద ఓకే. అంటే ఓకే ఈషా రబ్బా ఆల్సో యా యా పార్ట్ ఆఫ్ ద మూవీ, షీ ఇస్ మై ఎల్డర్ సిస్టర్ ఇన్ దిస్. ఓ యా యా we saw in trailer. Yeah, yeah. Actually, Isha Rebba and Chaitanya Krishna. Yeah, yeah. Yeah. Huh. Both so, of them. So, what is the character of Chaitanya Krishna in this movie? The other hero and other heroine. Oh, it's flashback? Yeah, like flashback. Flashback scene, like how she went through trouble and all with him. Okay, okay. The horror part is done by them. Yeah. Hero, heroine. Mm-hmm. So, ante ante moral ga ippudu chaala cinemalu vastunnayi. చిన్న సినిమా అంటే అంటే ఆల్మోస్ట్ బడ్జెట్ ఎంత ఉంటుంది ఇప్పుడు 15-45 డేస్ షూట్ అంటే బడ్జెట్ ఎంత ఉంటుంది? ఐ డోంట్ హావ్ ఎన్ ఐడియా ఆఫ్ ఇట్. ఓకే, యాక్చువల్లీ చిన్న సినిమా అంటే చాలా చిన్న సినిమాలు వస్తున్నాయి, సో మెనీ స్మాల్ మూవీస్ అంటే ఇప్పుడు అన్ని చాలా ఇప్పుడు 100 చిన్న సినిమాలు వస్తుంటే అందులో ఒక 4-5 మాత్రమే ఆడియన్స్ వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. సో అంటే మరి మీ సినిమాకి సంబంధించి అంటే ఏంటి స్పెషాలిటీ, ఏముంది అసలు ఎందుకు చూడాలి ఆడియన్స్ మీ సినిమాని, ఏం చెప్తారు? ది స్టోరీ రైటింగ్ ఐల్ సే ఇట్ ఈస్ వెరీ అట్రాక్టివ్. ది స్టోరీ ఇస్ ఇట్ ఇజంట్ టోటలీ అబౌట్ లవ్ స్టోరీ, ఇజంట్ టోటలీ అబౌట్ అ హారర్ మూవీ, ఇట్ ఈస్ టోటలీ అ డిఫరెంట్ స్టోరీ, అ ట్విస్ట్ ఇన్ అ సినిమా లైక్ లవ్ స్టోరీ అండ్ హారర్ స్టోరీ మిక్స్. సో ఇట్స్ అట్రాక్టివ్. యప్. సో అంటే మీ ఇద్దరికి తెలుగు రాదు? నో, తెలుగు రాదు. సో మరి కానీ సినిమాలో తెలుగులోనే డైలాగులు చెప్తారు, తెలుగులోనే అక్కడ తెలుగు స్క్రిప్ట్ ని తెలుగులోనే మొత్తం అర్థం చేసుకోవాలి. తెలుగు రాకుండా అసలు ఎట్లా మేనేజ్ చేశారు? ఇట్ వాజ్ యాజ్ ఐ సెడ్ ఆర్ టీమ్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. దే హెల్ప్డ్ us బై దే గేవ్ us రిటన్ డైలాగ్స్ లైక్ రోమన్ తెలుగు, దే రోట్ ఇన్ ఇంగ్లీష్ బట్ తెలుగు, యు అండర్స్టాండ్ లైక్ ద డైలాగ్స్, ద తెలుగు డైలాగ్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ దిస్ లైక్ వి వర్ ఆఫ్ స్క్రీన్ అండ్ దే జస్ట్ సెడ్ ద డైలాగ్ ఇన్ తెలుగు అండ్ వి జస్ట్ రిపీటెడ్ ఆఫ్టర్ దట్. దే జస్ట్ సెడ్ గివ్ దిస్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్, దే ట్రాన్స్లేటెడ్ ఇట్ టు us కి ద మీనింగ్ ఆఫ్ దిస్ లైన్ ఇస్ దిస్ దిస్. సో వి అండర్స్టూడ్ ఇట్ అండ్ వి జస్ట్ సెడ్ ఇట్, we just repeated after them and giving the appropriate expressions. But dialogues were okay, our emotions netla carry chesaru anedi, that's what that was a challenge at first, but afterwards we got into the zone because acting is something that we both know.
It's not like we don't know how to act. Only the dialogues were a bit tough. Okay. Yeah. At the start, yes, it was. Yeah, yeah, a bit. Because the dialogues we would say was in Telugu, right? So we had to talk in Telugu. We had to talk in Telugu. No English, no Hindi, nothing. No. Only both of us. Everyone talks in Telugu, yeah. Knows Telugu only. Okay, you both are. Yeah. సరే ఇప్పుడు సో స్టోరీ విషయానికి వస్తే ఒక పక్కన లవ్ స్టోరీ ఇంకో పక్కన హారర్ స్టోరీ లాగా అంటే ఇప్పుడు ఈ విషారబ్బా కావచ్చు లేకపోతే కృష్ణ చూద్దాం కావచ్చు కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు కూడా అంటే కొంతమంది మూవీస్ చేసిన యాక్టర్స్ కూడా ఉన్నారు సో వాళ్ళతో ఎలా అనిపించింది నీకు వర్క్ ఎక్స్పీరియన్స్ నో వి యాక్చువల్లీ డిడ్ంట్ వర్క్ విత్ దెం అవును యా సో వి బోత్ హావ్ జస్ట్ అ డిఫరెంట్ స్టోరీ లైన్ అండ్ వి డిడ్ంట్ హావ్ అ మర్జ్ విత్ దెం బట్ అది కూడా లేకుండా మీరు మేనేజ్ చేయడం అని చెప్పారంటే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అంటే ఏంటి ఇప్పుడు సినిమా అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఈ సినిమాలో కొంత బోల్డ్ అడల్ట్ కంటెంట్ ఉంది అని అంటారు నిజమేనా నాట్ యాక్చువల్లీ బట్ ఇట్ హ్యాస్ సమ్ లైక్ హారర్ పార్ట్స్ ఆర్ దట్ ద సెకండ్ స్టోరీ ఐ మే సే ద సెకండ్ హీరోయిన్ అండ్ హీరో దట్ పార్ట్ హ్యాస్ యాక్చువల్లీ ద థింగ్ ఇస్ వి బోత్ డిడ్ంట్ వాచ్ ద మూవీ ఎట్ So, we are also as excited as others to watch. We, ours is like just a cute love story. So, we have just few but not extreme. Okay. So, what next is... She will be a heroine further, but I may not do much movies. I'll do my MBBS, my career. Okay, and then just to print, and then you have to check this for me. Yeah, yeah. This movie. And then put next one way, I want to meet a lot of I'm going to continue my education also, but I want to become an actress also. And you break this to know, I'm in 11th grade actually. I just took arts just now, like recently. And yeah, I'm going to continue in psychology, but I want to continue in acting too. So I'm not going to leave either of them. Okay. Yeah. So ante ippudu 11th standard ante 11th standard lone oka heroine ga avakasam ochinappudu mari studies sa lekapothe cinema na ante appude meeku heroine pedda stage aa thoughts ante prastham anta school college stage lone unnaru kabatti oka pakka chances ochi oka pakka education inkoka pakka movies ee rendittlo choose cheskovalsina time lo em choose chestunnaru If I have to choose between studies or between acting, oh my god, that's a tough choice. Because education is important in today's generation. So, if I had only one choice, I would have to choose education. Because without education, you won't have any general skills and all. So, yeah, I would have to choose education. But acting is also a big part. I like wanted to choose science. Because of acting, I had to think practically. That's why I took art, so that I could manage with my studies also, and I could do acting also at the same time. Yeah. Okay. So, ante Mumbai, Mumbai nunchi ammayilu ante, so Mumbai nunchi vachina heroines ani cheppante kontha bold content kavachu, kontha glamorous content gaani expect chestuntaru. Vere ee industry lo aina sare, South India, South kavachu, North kavachu, evaraina sare. It depends on what exactly there is. Romantic scenes, okay, but not too bold. Yeah. Okay. So, ఈ సినిమాతో జస్ట్ అదృష్టాన్ని చెక్ చేసుకుంటా అంటే ఓకే ఇది నిజమేనా మీ ఫాదర్ అంటే మీ ఇంట్లో అసలు ఈ సినిమా చేయడమే ఇష్టం లేదు మీ వాళ్ళకు అయినా సరే చేశారు అన్నారు నిజమేనా యెస్ దిస్ ట్రూ
My mother and I have four other sisters. They won't like this acting in movies and all. So they are offended by this. So today also they don't know I came here for the interview. And they just know that tomorrow is the release and that's all. So ante mir audience ki ee cinema enduku chudali asleenti em kottadani undi ante em cheptaru audience ki ee point this movie has a beautiful message in it. You watch it, you'll get it. It's a very attractive and positive movie. You can watch it. Okay. Yeah, so Aishwarya, yeah, I feel the audience are going to love the movie because it has a lot of comedy in it. And I know that the Telugu industry loves comedy in their movies. So it has comedy, romance, and even horror. So all three are compiled. So it's going to be like a bomb blast movie. So everyone are going to love it. And at last, it has an educational point also. So parents, kids, everyone are going to understand it, and they're going to love it. This movie complete time tarvata, you shoot keltava, college keltava. So after this movie, yeah. Which one you will choose, college or shoot? Shoot, because now it's all online classes, so I can attend online like any time. Okay. First shoot, because it's fun. Shooting is fun. School is not fun. Okay. Yeah. Okay. Thank you. The movie manchiga success saadinchalani. Thank you. Name teesukovalani. Thank you. Thank you. All the best. Thank you. Thank you so much.